కఠినమైన కాలం కట్టుకున్నోని మధ్యలోనే కడతీర్చింది. కన్న కూతురితో కటిక దారిద్రంలో కష్టాలను కొంగుల మూట కట్టుకొని కన్నవారింటికి చేరింది. కడుపు నిండుగా తిండి లేకపోయినా చుట్టాల పంచన జీవితాంతం బ్రతుకు వెళ్ళదీయడం భారం అనుకుంది. కూలీనాలి చేసిన కొద్దిపాటి డబ్బుకు అప్పు జత చేసి సొంత ఇంటి స్థలాన్ని కొనుక్కుంది. అయితే అప్పు ఒకవైపు వేధిస్తున్న సొంత ఇంటిపై ఆశ చావలేదు. ఈ నేపథ్యంలోనే ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆమె స్వప్నాన్ని నిజం చేశారు మనసున్న మనిషి. ఈ దయనీయ వేదాభరిత కథనం ధర్మారం మండలం కిలావనపర్తి గ్రామంలో జరిగింది. వివరాలు ప్రత్యేక కథనంలో. ధర్మారం మండలం కిలావనపర్తి గ్రామానికి చెందిన కత్తెర్ల లక్ష్మికి భర్త కత్తెర్ల శ్రీనివాస్తో వివాహం జరిగింది. ఉన్నంతలో సంతోషంగా కాపురం సాగుతున్న సమయంలో భర్త శ్రీనివాస్ను కాలం కాటేసింది. వీళ్ళ కాపురానికి గుర్తుగా ఒక కూతురు కలిగింది. భర్త దూరమై కఠిన దారిద్ర్యంలో ఒంటరిగా జీవనం సాగించలేని లక్ష్మి ధర్మారం మండలం కిలావనపర్తిలోని పుట్టింటికి చేరింది. అయితే కూలీనాలి చేసుకుంటూ కన్న కూతుర్ను పెంచుకుంటున్న లక్ష్మికి బంధువుల ఇంట్లో ఉండటం నామోషిగా భావించింది. ఉన్నంతలో పొదుపు చేసిన కొంత సొమ్ముకు మరింత అప్పు చేసి ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసింది. దాంట్లో చిన్న పూరిగుడిసె వేసుకొని వాన ఎండలాంటి ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పక్క ఇల్లు కట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇంటి స్థలం కోసం చేసిన అప్పు తీరకపోవడం, కొత్తగా అప్పు పుట్టని పరిస్థితులు ఆమె దారిద్ర్యాన్ని ఎత్తిచూపాయి. ఈ నేపథ్యంలోనే ఆ నోట ఈ నోట స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సాయం చేస్తారనే ఆశ ఆమెలో ఆనందాన్ని రేకెత్తించారు. ఈ మేరకు గ్రామ పర్యటనలో భాగంగా కిలావనపర్తికి వచ్చిన ఆయనకు తన దీన స్థితిగతులను వివరించింది. దీంతో వెంటనే ఆమె వేసుకున్న పూరిగుడిసెను చూసి చలించిపోయిన మంత్రి ఇంటి నిర్మాణం తన సొంత ఖర్చులతో చేయిస్తానని హామీ ఇచ్చాడు. అన్నదే తడవుగా తన భార్య పేరిట ఉన్న ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ సారథ్యంలో 2 నెలల్లోనే 350,000 రూపాయలతో 2 గదుల రేకుల పైకప్పులతో ఇంటి నిర్మాణం పూర్తి చేయించి కత్తెర్ల లక్ష్మి స్వప్నాన్ని నిజం చేశారు. హామీలతో కాలం వెళ్లదీసే నాయకులు, నాకెంత నీకెంత అని లెక్కలు వేసుకునే ప్రజా ప్రతినిధులు రాజ్యం వెళ్తున్న తాజా పరిస్థితుల్లో కొప్పుల ఈశ్వర్ కారుణ్య హృదయాన్ని ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంటిని శనివారం మంత్రి సతీమణి కొప్పుల స్నేహలత ఈశ్వర్ శనివారం నూతన గృహప్రవేశం చేశారు. ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ నుంచి మేము ఈ ఇంటిననేది నిర్మాణం అని చేసాం. మా సొంత రైతులతో వాళ్ళు చాలా దీనస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మా దృష్టికి వచ్చేసరికి మా ట్రస్ట్కి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక నిర్మాణం అనేది చేయాలన్న ఉద్దేశంతో మావారు నేను ఇద్దరం కలిసి ఈ నిర్మాణం అనేది చేయించి ఇచ్చాము. వాళ్ళకి ఇది చేసి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి నిరుపేదలకి అభాగ్యులకి ఏదో మాకు తోచినంత వరకు మా ట్రస్ట్ తరపు నుంచి మా శక్తి వంచన లేకుండా మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటివి కూడా మాకు ఇంకా కూడా చేసే అవకాశం అనేది భగవంతుడు కల్పించాలని చెప్పేసి అందరూ ఆశీస్సులు ఉండాలి. ఒక శుభకార్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లా కత్తెర్ల లక్ష్మి అనే ఒక ఏం నిరుపేద వ్యక్తి, చిన్నతనంలోనే భర్త చనిపోయాడు శ్రీనివాస్. ఆదిలాబాద్ డిస్టిక్ గంభీరావుపేట గ్రామం నుంచి అత్తగారు అక్కడైతే, తల్లిగారు కిలావనపర్తి. కిలావనపర్తి గ్రామానికి వచ్చి ఆమె చిన్న పాపను పట్టుకొని ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడి ఉండటానికి నీడలేక చాలా ఇబ్బందులు పడి కూలి పని చేసుకొని బ్రతుకుతుంది. అట్లాంటి మనిషికి ఏదో ఉండటానికి చిన్న ఇల్లు నిర్మాణం అది మేము చేసినందుకు మంత్రి గారు కొప్పులీశ్వర్ గారు వచ్చినప్పుడు కలిశారు. వాళ్ళు చెప్పిన వాళ్ళ పరిస్థితిని బట్టి చూసి తర్వాత ఏదో మేము చిన్నగా ఏదో చిన్న ఇల్లు అనేది నిర్మాణం అనేది చేసాం. ఆ తల్లి బిడ్డ ఇంతవరకు ఆ తల్లి కష్టపడి పాపని పెద్దదాన్ని చేసి ఆ పాప కూడా ఇంటర్ వరకు చదువుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంకా ప్రయోజకురాలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఇల్లు వచ్చిన వాళ్ళగా మేము అన్నా మేము ఇట్లా బతుకుతాను అన్న బిడ్డను పట్టుకొని బాగా పేదదాన్ని అన్న అంటే అయ్యో నీ బాధలన్నీ నేను తీర్చుతామ్మా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావా అని నాకు అన్న సంతోషంగా ఇల్లు కట్టించినందుకు నాకు ఇదే సంతోషం. నా బిడ్డగా అయితే నేనైనా జీవితం ఉన్నంతసేపు అన్నను ఎప్పుడు మర్చిపో, అమ్మకు అన్నకు ఎప్పటికీ నమస్కారం పెట్టుకుంటూనే ఉంటాం. సారు కొప్పులేశ్వర్ సారు ఎప్పటికీ మేము వెళ్ళకాలం మా కూడా పాడుతున్నాం.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, రైతు బంధు మండల అధ్యక్షులు పాకాల రాజాగౌడ్, బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, సర్పంచ్ సాగంటి తార, ఉప సర్పంచ్ స్వరూప రాణి, తెరస మహిళా అధ్యక్షురాలు కనకలక్ష్మి, గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.